అలాంటి వివరాలు అడగం. ఇది ఒక కీలకమైనటువంటి వార్త. పెగాసస్ వ్యవహారంలో ప్రభుత్వంతో ముడిపడినవి, భద్రతతో ముడిపడినవి మాకు చెప్పాల్సిన అవసరమే లేదు. పెగాసస్పై కేంద్రానికి సుప్రీంకోర్టు స్పష్టీకరణ, 10 రోజుల్లో సమాధానం ఇవ్వండి అంటూ చీఫ్ జస్టిస్ రమణ. దేశ భద్రతతో రక్షణతో ముడిపడిన అంశాలు తమకు చెప్పాల్సిన అవసరం లేదని, అవి గోప్యంగా ఉండి తీరాల్సిందే అని అనడంలో మరో మాటకు తావే లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇలాంటి వాటికి సంబంధించి ఒక్క పదాన్ని తాము ప్రమాణపత్రంలో కోరుకోవటం లేదని నిర్ద్వంద్వంగా తేల్చి చెప్పింది. పెగాసస్ స్పైవేర్ ద్వారా ఫోన్ల నిఘాపై కేంద్ర ప్రభుత్వం 10 రోజుల్లో ఒక సమాధానం ఇవ్వాలని ఆదేశిస్తూ నోటీసులు జారీ చేసింది. నిఘా వ్యవహారంపై స్వతంత్ర దర్యాప్తునికి ఆదేశించాలని కోరుతూ ప్రముఖ పాత్రికేయుడు రామ్ సహా పలువురు దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు మంగళవారం వరుసగా 2 రోజు విచారణ కొనసాగించింది. తదుపరి విచారణను 10 రోజులకు వాయిదా వేసింది. ప్రధాన న్యాయమూర్తి రమణ, సూర్యకాంత్, అనిరుద్ధ బోసులతో కూడిన ధర్మాసనం ఎదుట కేంద్రం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మేత, పిటిషన్ల పక్షాన ప్రముఖ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపించారు. జాతీయ భద్రతను దృష్టిలో ఉంచుకుని ఉగ్రవాద కార్యకలాపాలపై ప్రభుత్వం వివిధ విభాగాల్లో నిఘా ఉంచుతుంది. దానికి ఏ సాఫ్ట్వేర్ వాడారని బహిరంగంగా చెప్పడం సాధ్యం కాదు. అలాంటి అఫిడవిట్ దాఖలు చేయలేము. నిపుణుల కమిటీ ఏర్పాటు చేస్తే దానికి చెప్పడానికి సిద్ధం. కోర్టుకు చెప్పకుండా తప్పించుకోవాలనేది మా ఉద్దేశం కాదు. సోమవారం దాఖలు చేసిన ప్రమాణపత్రానికి మించి మేము మరొకటి దాఖలు చేయాలనుకోవడం లేదని మెహతా స్పష్టం చేశారు. కౌంటర్ మీ ఇష్టం అంటూ జస్టిస్ రమణ, మీ సమస్య ఏంటంటూ జస్టిస్ సూర్యకాంత్. మెహతా వాదన మీద జస్టిస్ సూర్యకాంత్ స్పందించారు. పిటిషనర్లు ఏం కోరారన్న దాంతో మాకు సంబంధం లేదు. దేశ భద్రతతో రాజీ పడాలని మేము కోరుకోవడం లేదు. కొందరు పౌరులు, ప్రముఖులు తమ ఫోన్లు నిఘాకు గురైనట్లు ఆరోపిస్తున్నారు. నిబంధనలకు లోబడి అధికృత అధికారుల అనుమతితో పౌరుల ఫోన్లపై నిఘా ఉంచవచ్చు. అందులో తప్పు లేదు. అందువల్ల మా ముందు అఫిడవిట్ దాఖలు చేయడానికి సమస్య ఏంటి, రక్షణ జాతీయ భద్రతా వ్యవహారాలు తెలుసుకోవడానికి అని, ప్రజాబాహుళ్యంలోకి అవి రావడానికి మేము ఏమాత్రం ఇష్టపడటం లేదు అని చెప్పారన్నటువంటి విషయాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఇక్కడ ప్రభుత్వం మొండిగానే నిలబడింది. ఇంతకుముందు రఫేల్ టైంలో, ఇప్పుడు కానీ దేశ భద్రతా రహస్యాలను బయటికి తీసుకురావడానికి కోర్టులను వాడుతున్నటువంటి సందర్భంలో నిర్ద్వందంగా తిరస్కరిస్తున్నటువంటి వైనమైతే ఇక్కడ క్లియర్గా కనబడుతుంది. ఇకపోతే